అందరికీ నమస్కారం. నా పేరు ఎరసాన్ లారెన్స్. నేను ఐటీసీలో ఫీల్డ్ మానిటర్గా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండించే వాణిజ్య పంటలలో మిరప ప్రధానమైనది. మిరపలో రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన శాఖ భాగస్వామ్యంతో సమగ్ర వ్యవసాయ విస్తరణ వేదిక ఐఏఈపి కార్యక్రమంలో భాగంగా ఉత్తమ మిరప సాగు పద్ధతులను రైతుల వద్దకు తీసుకువెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగానే రైతులకు ఉత్తమ మిరప సాగు పద్ధతుల్లో చైతన్యం కలిగించేందుకు వీడియో చిత్రాలను రూపొందిస్తున్నాము. ఈ వీడియోలో మిరప నారుమడి యాజమాన్య పద్ధతుల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాము. ఈ మిరప నారుమడి యాజమాన్య పద్ధతిలో భాగంగా నాణ్యమైన విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తన శుద్ధి, సాంప్రదాయ పద్ధతుల మిరప నారుమడి యాజమాన్యం, ట్రే పద్ధతుల మిరప నారుమడి యాజమాన్యం తదితరి అంశాల గురించి చూసి నేర్చుకుందాం. రండి. ముందుగా విత్తనాల ఎంపిక గురించి తెలుసుకుందాం. సుస్థిర వ్యవసాయానికి విత్తనం ప్రధానమైనది, ముఖ్యమైనది. ఎరువుల మందుల స్పందన విత్తనం నాణ్యత మీదే ఆధారపడి ఉంటుంది. విత్తన నాణ్యతపైనే పంట దిగుబడి 15 నుండి 20% వరకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి విత్తన ఎంపిక చాలా ముఖ్యమైనది. పంట బలంగా ఆరోగ్యంగా రావడానికి, తెగుళ్ళను బెట్టను సమర్థవంతంగా తట్టుకోవడానికి మంచి విత్తనాల ఎంపిక చాలా ముఖ్యం. మీ ప్రాంతంలో వాతావరణం, నేల రకానికి తగినట్లుగా, అలాగే సాధారణంగా విత్తనం ద్వారా వచ్చే తెగుళ్ళు కీటకాలను గుర్తించి మంచి రకం విత్తనాలని ఎంచుకోవాలి. ఈ నేపథ్యంలో విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మనం ఇప్పుడు ఆరోగ్యకరమైన, నమ్మకమైన, ధృవీకరించబడిన విత్తన కంపెనీల నుండి లేదా ప్రభుత్వ సంస్థల నుండి లేదా కోఆపరేటివ్ సంస్థల నుండి లేదా డీలర్స్ నుండి తెచ్చుకోవాలి. ధృవీకరణ లేని విత్తనాలను తెచ్చుకోవడం వల్ల వైరస్ తెగుళ్ళు మరియు శిలీంధ్ర తెగుళ్ళు వ్యాప్తి చెందుతాయి. అలాగే నాణ్యత లేని విత్తనం వలన మొలక శాతం కూడా తగ్గుతుంది. ధృవీకరణ ఉన్న విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా విత్తన చీటీలో ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏమిటంటే, నికర బరువు, లాట్ నెంబర్, రకము, మొలక శాతం, జన్యు స్వచ్ఛత, కలుపు విత్తనం, భౌతిక స్వచ్ఛత వంటి విషయాలను చూసుకోవాలి. విత్తన లేబుల్ మీద ఇచ్చిన సమాచారంలో కొన్న తేదీని, ధృవీకరణని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. విత్తనాలను ఎంచుకునేటప్పుడు 70% కంటే ఎక్కువ మొలక శాతం, 98% కంటే ఎక్కువ భౌతిక స్వచ్ఛత, 2% కంటే తక్కువ ఇతర పదార్థాలు ఉండేట్లు చూసుకోవాలి. ప్రాంతానికి తగినట్టుగా, రైతు అవసరానికి తగినట్టుగా విత్తనాన్ని ఎంచుకోవాలి. అలా మంచి విత్తనాలను ఎంచుకోవడం వలన మీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులను తట్టుకొని తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి వస్తుంది. ఎక్కువ దిగుబడే కాకుండా మీ ప్రాంతంలో సాధారణంగా వచ్చే తెగుళ్లను, కీటకాలను నిరోధించే విత్తన రకాన్ని ఎంచుకోవాలి. మీరు తీసుకునే విత్తనాలకు ఎటువంటి కీటకాలు సోకి లేనివై ఉండాలి. వేరే రకం పట్ట విత్తనాలతో కలపకూడదు. నారు బలంగా ఆరోగ్యంగా రావడానికి చిన్నవి, విరిగినవి, వంకరగా ఉన్న విత్తనాలు ఉపయోగపడవు. వాటిలో తక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి రైతు ఇటువంటి విత్తనాలని తొలగించాలి. రైతే సొంతంగా విత్తనాలను ఉత్పత్తి చేసుకుంటుంటే కోత సమయంలో మంచి నాణ్యత కలిగిన విత్తనాలను తీసుకోవాలి. మార్కెట్కి అనుగుణంగా అంటే మొక్క పరిమాణం, రంగు, పండు పరిమాణం, ఒక రెమ్మకు ఎన్ని కాయలు ఉన్నాయో చూసుకొని విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. చాలా వరకు తెగుళ్ళు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి. తెగులు వచ్చిన విత్తనాలను ఎంచుకోవడం వలన విత్తనం ద్వారా వచ్చిన తెగులు పంట మొత్తానికి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన మొక్క నుంచి విత్తనాన్ని ఎంచుకోవాలి. రైతు సేకరించిన విత్తనాలను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. సరిగ్గా భద్రపరచుకోకపోతే మొలక శాతం తగ్గుతుంది. ఇంకా కొన్ని మొక్కలు గుంపుగా ఒకే చోట మొలుస్తాయి. మళ్ళీ వాటిని తీసి లేని చోట నాటవలసి వస్తుంది.
ఇప్పుడు చెప్పిన అంశాలన్నింటినీ మీ దృష్టిలో పెట్టుకొని మీ మిరప పంటకు విత్తనాలను ఎంచుకుంటారని ఆశిస్తున్నాను. నాణ్యమైన పద్ధతిలో విత్తనాలను ఎంచుకున్న తర్వాత సాంప్రదాయ పద్ధతిలో నారుమడి పెంచడానికి కానీ ట్రే పద్ధతిలో నారుమడిని పెంచడానికి కానీ ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసే సమయంలో ముందుగా శిలీంద్ర నాశకాలతో, ఆ తర్వాత కీటకనాశకాలతో, చివరగా జీవ శిలీంద్ర నాశకాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మనం శిలీంద్ర నాశకాలతో ఎలా విత్తన శుద్ధి చేసుకోవాలో తెలుసుకుందాం. నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు, నారుగుళ్ళు తెగుళ్ళ నుండి పంటను రక్షించుకోవడానికి ఒక కేజీ విత్తనాలకు 3 గ్రాములు మెన్కోజిమ్ లేదా కార్బండేజంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. సమగ్ర సస్యరక్షణ వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులు కార్బండేజాన్ని ఉపయోగించకూడదు. కేజీ విత్తనాలలో 3 గ్రాములు మెన్కోజిమ్ కలిపాం కదా, కొద్దిసేపు నీడ ప్రదేశంలో ఆరబెట్టుకోవాలి. రసం పీల్చే పురుగుల నుండి పంటను రక్షించుకోవడం కోసం 1 కేజీ విత్తనాలకు 8 నుండి 10 మిల్లీలీటర్ల ఇమిడాక్రోపరైడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. కేజీ విత్తనాలలో 8 నుండి 10 మిల్లీలీటర్ల ఇమిడాక్రోపరైడ్తో కలుపుకున్నాం కదా, కొద్దిసేపు నీడ ప్రదేశంలో ఆరబెట్టుకోవాలి. నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుండి పంటను రక్షించుకోవడం కోసం 10 గ్రాముల ట్రైకోడర్మను 1 కేజీ విత్తనాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి. కొద్దిసేపు నీడ ప్రదేశంలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో బెడ్లు తయారు చేసి నారుమడిని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. సాంప్రదాయ పద్ధతిలో 1 ఎకర పంటకు సరిపడా నారు పెంచడానికి 650 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. అలాగే 1 ఎకర పంటకు సరిపడా నారును పెంచడానికి 1 సెంటు స్థలం సరిపోతుంది. నారు పోసుకోవడానికి మనం ఎంచుకున్న ప్రదేశం పాక్షికంగా నీడ కలిగిన ప్రదేశమై ఉండాలి, తెగులు సోకని ప్రదేశమై ఉండాలి, నీటి సదుపాయం కలిగి ఉండాలి. నారుమడిని పెంచడానికి ఇలా నీరు నిల్వ ఉండని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. నారుమడి కోసం ఎంచుకున్న ప్రదేశాన్ని బాగా దున్నుకోవాలి. మెత్తగా దున్నుకున్న ఈ భూమిని 10 నుండి 30 మీటర్ల పొడవుతో, 1 మీటర్ వెడల్పుతో, భూమి నుండి 15 సెంటీమీటర్ల ఎత్తుతో మడులు అంటే బెడ్లు తయారు చేసుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు, ఇచ్చే నీటి పౌరుదల సులువుగా పారేందుకు మడికి మడికి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఈ విధంగా ఉండాలి. 1 సెంటు నారుమడిని సిద్ధం చేసుకోవడానికి కావలసినవి 100 కేజీల బాగా కులిన పశువుల ఎరువు, 1 కేజీ వేపపిండి, 1 లేదా 2 కేజీల ట్రైకోడర్మ విడి. ఈ పశువుల ఎరువుని ఈ వేపపిండితో ఈ ట్రైకోడర్మ విడితో బాగా కలుపుకొని ఈ నారుమడిపై జల్లుకోవాలి. ఒక సెంటుకి 80 గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు వేసుకోవాలి. సమగ్ర సస్యరక్షణ వ్యవసాయం చేసే రైతులు ఈ ఫిప్రోనిల్ గుళికలు వాడరాదు. వరుసకి వరుసకి మధ్య
విత్తనాలను 5 నుండి 10 సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవాలి. వరిగడ్డిని మల్చింగ్గా ఉపయోగించుకోవచ్చు. విత్తనాలు మొలక రావడం మొదలవగానే మల్చింగ్ని దశల వారీగా తొలగించుకోవాలి. నారు ఎదుగుదలను బట్టి 5 నుండి 7 రోజుల వ్యవధిలో నీటిలో కరిగే ఎరువులైన 3:19 మరియు 13:045 3 గ్రాముల ఎరువుని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నేల ద్వారా సంక్రమించే శిలీంద్ర తెగుల్ని అరికట్టడానికి నారు వేసిన 9 మరియు 15 రోజులలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటితో కలిపి నారు మడిని తడపాలి. వాతావరణాన్ని బట్టి రోజుకి 1 లేదా 2 సార్లు నీటి తడులు ఇవ్వాలి. నారు వేసిన స్థలములో సరి అయిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. 6 వారాల వయసు కలిగిన నారు నాటుకోవడానికి అనువైనవి. ఇప్పుడు ఈ విధంగా మిరప నారును ట్రే పద్ధతిలో ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. చూసారు కదా, ఇది కోకోపీట్, ఇది ట్రే. ఈ రెండింటి సహాయంతో మిరపరాలని పెంచుకోవచ్చు. తెలుసుకుందాం రండి. 1 ఎకరా పంటకు ట్రే పద్ధతిలో మిరపనారుని పెంచడానికి 70 గ్రాముల మిరపెత్తనాలు కావాలి. 72 లేదా 98 గుంటలు ఉన్న ట్రేని ఎంచుకోవాలి. ఈ విధమైన ట్రేలో కోకోపీట్ని నింపే ముందుగా 1 కిలో ట్రైకోడర్మని 300 కేజీల కోకోపీట్తో కలుపుకోవాలి. ఒక ట్రేలో కోకోపీట్ నింపడానికి 1 కేజీ నుండి 1.5 కేజీ కోకోపీట్ అవసరం అవుతుంది. ట్రేను కోకోపీట్తో నింపిన తర్వాత ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క విత్తనం వేసుకోవాలి. ఈ విధంగా విత్తనాలను వేసుకొని కోకోపీట్ను నింపుకొని ట్రేస్ అన్నిటిని వరుస క్రమంలో అమర్చుకోవాలి. ట్రేలను వరుస క్రమంలో అమర్చుకొని వాటిపై ప్లాస్టిక్ కవర్ను 7 నుండి 10 రోజులు కప్పాలి. నారు ఎదుగుదలను బట్టి 5 నుండి 7 రోజుల వ్యవధిలో నీటిలో కరిగే ఎరువులను, ఉదాహరణకు 3:19 లేదా 13:045 లాంటివి లీటరుకు 3 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలను. అవసరాన్ని బట్టి 3 గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమాన్ని 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలను. కోకోపీట్లో తేమను ఉంచాలి, కానీ నిరంతరం తడిగా ఉండకూడదు. అవసరాన్ని బట్టే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. నారుని ప్రధాన పొలంలో నాటడానికి వారం ముందు నుంచి నీటి తరుణను క్రమేపీ తగ్గించడం వల్ల మొక్కను దృఢపరచుకోవచ్చు. చూశారు కదా, శాస్త్రీయ పద్ధతిలో మిరపనారు యాజమాన్యాన్ని ఎలా చేస్తారని. మీరు కూడా ఈ పద్ధతులన్నీ పాటిస్తూ మిరపనారుని పెంచుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1800103050.